बेहद परम महाशांति, बेहद के बेहद परम परम महानात्मलकु जागृतमैन दिव्यात्मलकु विशेषमैन पुरुषार्थं चेस्तुन्न श्रेष्ठ आत्मलकु आत्मिक परिवारमुनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागतम। ई रोजु 795 लाइव एपिसोड लो अनंत भाई मरियु साक्षी वेणु बेहद परिवारानी बेहद पिल्लल्नी उद्देशिंची मोटिवेशन कोटेशन्स उदाहरणलतोटी प्रेरणात्मकमैनटुवंटी कथांशालु मरी चक्कटी कोट्स नी मनकु अंदिस्तू दानि योक्क विवरणनु चक्कटी भावालनु मन मुंदु व्यक्तं चेयडानिकि वच्चारु। अच्छा परम शांति अनंत भाई साक्षी वेणु मा बापूजी यक्का तरुवाता बेहद परिवारमे माकु चक्कगा मोटिवेशन कूडा इस्तुन्नारु बेहद प्रेमनु इस्तू उन्नारु मी यक्का प्रेरण तोटे मे मुंदुकु वेल्तुन्नामु अनि चेप्तू उन्नारु। मेमु मी द्वारा कूडा कोत्तदि नेर्चुकुंटू उन्नामु परिवारंतो पाटे మేము కూడా పరివారానికి కొత్త కొత్తవి తీసుకురావటానికి మీకు చెప్పటానికి మేము కూడా ముందుకు వస్తూ ఉన్నాము। ఇలాగే మనమందరం కలిసి చక్కగా పురుషార్థం చేసి జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళి మన లక్ష్యాన్ని మనం చేరుకున్నాము। ఏదైతే బాపూజీ యొక్క లక్ష్యమో మనందరి యొక్క లక్ష్యమో కాబట్టి మనమందరం తోడు తోడుగా బాపూజీ లక్ష్యాన్ని సాకార రూపంలో చేద్దాం। మనం ఈ భూమి మీదకి వచ్చి మరి అవతరించినటువంటి ఆత్మలం దేనికోసం వచ్చామో ఆ కార్యక్రమం చేసే వెళ్దాము। మనం చేసేటువంటి కర్మలు అందరికీ ఉపయోగపడుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము నేర్చుకుంటాం మా ద్వారా మీరు కూడా నేర్చుకుంటూ ఉన్నారు। మనమంతా విశ్వ కళ్యాణం కోసం విశ్వ ఉద్ధరణ కోసం అవతరించిన బేహద్ ఆత్మలం। మన ఆత్మ అయితే అజర్ అమర్ అవినాశి బేహద్ శక్తులు కలిగినవి। మనము ఇప్పుడు ఇది అంతిమ జన్మగా చేసుకొని ఇప్పుడే పురుషార్థం చేసి పరివర్తన అయ్యి మనము వెళ్దాము। త్వర త్వరగా విశ్వ పరివర్తన కూడా చేద్దాము। మనం పరం 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 ఆత్మలము దివ్య ఆత్మలము బేహద్ ఆత్మలం సామాన్యులం కాదు కాబట్టి ఈ నమ్మకము ఈ విశ్వాసము ఈ సంకల్పం మీరు సదా స్మృతిలో ఉంచుకోండి। మన శ్రద్ధ విశ్వాసమునకు పరీక్ష అనేది వస్తుంది। మనం కోరుకున్నప్పుడు మనకు భగవంతుడి నుండి లభించినప్పుడు ధన్యవాదాలు కూడా చెప్తూ ఉంటూ ఉంటాం। పరీక్షల్లో పాస్ చేయించేది ఆయనే, పరీక్షలు తెచ్చేది ఆయనే, పరీక్షలు రాయటానికి శక్తిని ఇచ్చేది ఆయనే। ఎందుకని అంటే భక్తి మార్గంలోనే చెప్తూ ఉంటూ ఉంటారు కదా, ఆయనే మన ఎందు ఉండి నడిపిస్తాడు అని। దీనికి ఒక చిన్న సన్నివేశము ఒక కథ చెప్తాను। భక్తుడికి భగవంతుడికి మధ్యన ఒక ఒప్పందం జరిగింది। అదేంటి, ఒక భక్తుడు ఒకరోజు మందిరాన్ని గుడికి వచ్చి పూజ పఠనం భక్తి చేస్తూ మరి గుడి గోపురం అప్పుడప్పుడు మరి వస్తూనే ఉంటూ ఉంటాడు। ఈరోజు ఒకరోజు ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చింది, హే భగవాన్, నువ్వు చాలా రోజుల నుంచి ఇలాగా నిలబడి ఉన్నావు, కాళ్ళు నొప్పులు వచ్చి అలసిపోయి ఉంటావు, నువ్వు రెస్ట్ తీసుకో, బయటికి వెళ్ళు, తిరిగిరా, నేను నీ బదులు ఇక్కడ నిలబడి మరి కాపలా కాస్తూ చూస్తూ ఉంటాను అని చెప్పాడు। సరే అని భక్తుడి మాటల్ని విని సరే అన్నారు। నా బదులు నువ్వు నిలబడిన ఒక షరతు మాత్రం నువ్వు నా యొక్క ఒప్పందిక ఒప్పుకోవాలి అన్నాడు। నా స్థానంలో నిలబడాలి అంటే మరి నువ్వు ఇక్కడ జరుగుతున్నవి మందిర గుడికి వచ్చి వెళ్ళే వాళ్ళందరి విషయాలు చూస్తూ ఏమీ అనకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నా ఏమి నువ్వు సాక్షి స్థితిలో ఉంటూ ఉండాలి, ఏమన్నా కానివ్వండి, నువ్వు నోటితోటి ఏమీ మాట్లాడద్దు అని భగవంతుడు ఆ భక్తుడికి చెప్పాడు। భగవంతుడు అన్న మాటలు సరే అని నేను ఆ భక్తుడు ఒప్పుకొని భగవంతుణ్ణి బయటికి వెళ్ళమన్నాడు। తను మూర్తి విగ్రహంలాగా అక్కడ నిలబడ్డాడు।
తర్వాత కొద్దిసేపటికి ఒక వ్యాపారి అక్కడికి వచ్చి ఇంకా పూజ అర్చన ప్రార్థన పఠనం అన్నీ చేసి ఆయన వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆయన జోబులో నుండి పర్సు కింద పడిపోయింది అతనికి తెలియలేదు వెళ్ళిపోయాడు కొద్దిసేపైన తర్వాత ఇంకొక భక్తుడు లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి అటువంటి అతను చాలా పేదవాడు ఆ పేదవాడు భగవంతుడి ఎదురుగా వచ్చి హే భగవాన్ నేను ఈరోజు నాకు ఇల్లు గడవటమే కష్టంగా ఉంది నే ఇంట్లో పిల్లలందరూ రెండు మూడు రోజుల నుంచి పస్తుగా ఉన్నారు ఇలా అయితే మేము ప్రాణత్యాగం చేయాల్సిందే నువ్వు కొద్దో గొప్ప నాకు డబ్బులు సహాయం చెయ్యాలి నా పిల్లలు ఏమైపోతారు మరి నా భార్య ఏమైపోతుంది నువ్వు నా మీద కొంచెం కరుణ ఇవ్వాలి నా పిల్లల్ని పాలన పోషణ చెయ్యాలి అంటే నాకు కొంచెం ధన సహాయం చెయ్యి అని మొక్కుకొని భగవంతుని ప్రార్థన చేసి వెనుకకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు అతని కంటికి పర్సు కనపడింది ఆ యొక్క సేటుగారు కింద పడేసుకున్నటువంటి ధనవంతుని యొక్క పర్సు అప్పుడు ఈ భగవంతుడే నాకు ఈ సహాయం చేశాడేమో ఈ చమత్కారం జరిగింది నాకు కావాల్సింది నాకు భగవంతుడు ఇచ్చాడు అంటూ పరమాత్మకు శతకోటి వందనాలు నమస్కారాలు సమర్పించి పర్సు తీసుకొని ఇంటికి వెళ్ళాడు కొద్దిసేపటికి మళ్ళా మూడో భక్తుడు వచ్చాడు ఆ మూడో భక్తుడు నావను నడిపించేటువంటి నావికుడు అతను భగవంతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి స్వామి నేను 15 రోజులకి నా యొక్క నావలో మరి యాత్రకు వెళ్తూ ఉన్నాను నువ్వు నా పరివారాన్ని చూస్తూ ఉండు నా భార్యను పిల్లల్ని అందరినీ కూడా ఒక గంట కనిపెడుతూ వాళ్ళ బాగోగులు నువ్వే చూడాలి వాళ్ళను నీకే అప్పజెప్పి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పాడు ఇలా జరుగుతుంది తర్వాత ఇంతలోనే ఫస్ట్ భక్తుడు ఎవరైతే మరి ధనవంతుడు ఉన్నాడో పర్సు పోగొట్టుకున్న ఆయన పోలీసులను తీసుకొని వచ్చాడు పోలీసులు తీసుకొని వెళ్తున్న సమయంలో వస్తున్న సమయంలోనే అతనికి నావికుడు ఎదురుపడ్డాడు ఇంకా నావికుడే తన పర్సుని దొంగతనం చేశాడు అని ఆయన మీద చెప్పాడు ఈ ధనవంతుడు వెంటనే పోలీసులు ఆ నావికుడిని పట్టుకొని తీసుకొని వెళ్ళాడు ఇంకా ఆయన్ని జైల్లో పడేయాలి అనుకున్నాడు అంతలోనే భగవంతుడు నోరు తెరుచుకొని సైలెంట్గా చూస్తూ చూస్తూనే నా ఎదురుగా ఇంత మరి అన్యాయం జరుగుతూ ఉంటే నేనెట్లా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఎలా కూర్చోవాలి అంటూ నావికుడికి ఏమీ తెలియదు ఇతను దొంగతనం చేయలేదు పేదవాడు నీ పర్సును తీసుకొని వెళ్ళాడు మీరు గనక అతని ఇంటికి వెళ్ళినట్లయితే మీ పర్సు దొరుకుతుంది అని చెప్పేశాడు భగవంతుడి రూపంలో నిల్చున్న భక్తుడు అంటే భగవంతుడు మాట్లాడాడు అనుకుంటూ ఉన్నారు వెంటనే ఆ పోలీసు పేదవాడింటికి వెళ్ళి ఆ పర్సుని పేదవాడిని పట్టుకున్నాడు జైల్లో పెట్టారు ఇంకా సాయంకాలానికి భగవంతుడు బయట నుంచి తిరిగేసి వచ్చాడు అయితే అప్పుడు విగ్రహంలాగా నిలబడిన భక్తుడు ప్రొద్దున్నే మరి జరిగిందంతా కూడా భగవంతుడికి తూచా తప్పకుండా పోసగొచ్చినట్టు అంతా చెప్పాడు అప్పుడు భగవంతుడు అన్నాడు నా ప్లాన్ అంతా కూడా నువ్వు చెడగొట్టావు నీకు నేనేం చెప్పాను ఈ గుళ్ళోకి వచ్చి ఎవరు ఏం చేస్తున్నా ఎవరు ఏం మాట్లాడుతున్నా నువ్వు సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉండు ఏమి మాట్లాడద్దు అని చెప్పాను కదా ఏం చేశావు నువ్వు అన్నాడు ధనవంతుడి దగ్గర బోళ్ళంత ధనం ఉంది కొద్దిపాటి డబ్బులు పోతే మాత్రం ఆయనకి జరిగే నష్టం ఏమిటి పేదవాడికి ఆ డబ్బులు అవసరం చాలా అవసరం దీనితో అతనికి అవసరాలు తీరుతాయి మరి ఆ కుటుంబం కూడా కొద్దో గొప్ప భోజనము కాస్త తినటానికి లభిస్తుంది కదా మరి ఈ నావికుడు నీ జైల్లో పెట్టించాలనే నా ఉద్దేశం 15 రోజులు రిమైండ్లో జైల్లో ఉంటే ఈయన నావతో సముద్రంలోకి వెళ్ళడు ఆ సముద్రంలోకి వెళ్ళాడు అనుకో ఆ సముద్రంలో ఆటుపోట్లు తుఫాన్ వచ్చేది ఉంది కొద్ది రోజుల్లో ఈ నావికుడు ఆ నావలో మరి మునిగిపోతాడు చనిపోయేటువంటి ఛాన్సు ఉంది ఈయన రక్షించాలి కదా మరి నేను అందుకని ఇలా చేశాను ఈయన గనక పోతే తన భార్య
పిల్లలు అనాథలైపోతారు కదా. ఇది నా ప్లాను. నువ్వు నా ప్లాను మొత్తం కూడా చెడగొట్టేశావు. మరి ఎలాగా అంటూ ఉన్నాడు. ఆ తన తప్పు తెలుసుకున్నటువంటి భక్తుడు మరి దేవుళ్ళలాగా విగ్రహంలాగా నిలబడిన ఆయన, స్వామి స్వామి నా పొరపాటు అయిపోయింది, మీరేదన్నా కొంచెం చెయ్యండి త్వర త్వరగా అని భగవంతుడిని ప్రాధేయపడ్డాడు. అప్పుడు భగవంతుడు అంటూ ఉన్నాడు, జరిగేదేది జరగ మానదు, జరగాల్సింది అదే. భగవంతుడు కూడా వారి కర్మల్ని తప్పించలేరు, విధి నిర్ణయం ఇలా ఉంది, ఇక నేను మాత్రం ఏం చేయగలను అని అనేశాడు. అంటే భగవంతుడు నువ్వు వెళ్ళి వాళ్ళని రక్షించమన్నా కూడా సమయం గడిచిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, హద్దులో వాళ్ళైనా బేహద్దు పిల్లల పైన అయినా భగవంతుడికి కొంత ప్లాన్ అనేది సెట్టింగ్ చేసి ఉంచారు. మన ప్లాన్ ఏంటో మనకు తెలుస్తుంది. మన ప్లాను భగవంతుడి ప్లాన్ అనుసారంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మంచి కానివ్వండి చెడు కానివ్వండి భగవంతుడు మనకు అన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడి పైన విశ్వాసం పెట్టుకోండి, ఆయన సంపూర్ణంగా నమ్మండి. నమ్మకం ఉంటేనే పరమాత్మ మిమ్మల్ని కాపాడగలడు, రక్షించగలడు, సహాయము చేయగలడు. అందుకని జ్ఞానం పైన, భగవంతుడి పైన, మరి మీ పైన మీరు నమ్మకం అనేది పెట్టుకోవాలి. భలే ఇది అంధవిశ్వాసంగా ఉన్నా సరే పర్వాలేదు, చమత్కారంగానే రిజల్ట్ బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా తర్కంతో వాదోపవాదాలతోటి మీరు ఇలా ఉంటే ఏమీ లాభం లేదు. ఈ జ్ఞానం మనది పరమ సత్యం అని అనుకున్నప్పుడు బాపూజీ ప్లాన్ ఏంటో మన గురించి మనకు తెలియదు. దీంతో మనం ఎప్పుడూ కూడా బాపూజీ చెప్పిన దాంట్లో ఇంటర్ఫేర్ కావద్దు. కాబట్టి సదా విశ్వాసం పెట్టుకోండి, ఏ విషయానికైనా సత్యం అనేది తెలుసుకోండి. అందుకనే బాపూజీ కూడా అంటారు, సూక్ష్మ జగత్తే ఈ స్థూల జగత్తును నడిపిస్తూ ఉంది, ఈ భూమి పైన దేవీదేవతలు రాజ్యం చేశారు అంటూ మరి అనంతబాయ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ భూమి మీద దేవతలు ఉన్నారు, దేవీలు ఉన్నారు, వారి వారి స్థానాలని చూసుకుంటూ ఉన్నారు. అదే ఏమంటారు, వనదేవత, కొండ దేవత, గ్రామ దేవత, నదులకు కూడా దేవీల యొక్క పేర్లు పెట్టారు. ప్రతి ఒక్క వస్తువుకి కూడా తప్పకుండా ఒక సమయము, స్థానము, మహిమ అనేది ఉంటుంది. వారి వారి పాత్ర చేస్తూ ఉన్నారు. వారిని నమ్మి భక్తి చేసిన వారికి వారికి తగ్గ ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది అని అనంతబాయి చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ కొటేషను, ఒకసారి సూర్యాస్త సమయంలో సూర్యదేవుడు నా యొక్క అనుపస్థితిలో ఎవరు ఎక్కువగా పనిచేస్తున్నారు అని దేవతలందరినీ అడిగాడు. అంటే అనుపస్థితి అంటే సూర్యోదయం జరుగుతున్నప్పుడు సూర్యుడు తోటి అందరూ ఉంటూ ఉంటారు. సూర్యాస్తమంలో మరి వెలుగునిచ్చేటువంటి పాత్ర ఎవరు చేస్తున్నాడు, చంద్రుడు చేస్తారు. ఇంకా ఎవరు చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ ఒక ద్వీపం, ఒక దీపం అంటుంది, నేను వెలుగునిస్తూ ఉన్నాను, నా సాయశక్తుల అందరికీ వెలుగునివ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పింది. కనీసం దీపమైనా ప్రయత్నం చేస్తున్నాను అని అన్నది. అంటే సూర్యుడు కూడా, సూర్యుడు ఎదురుగా దీపానికి విలువ ఉండదు. అందుకనే అంటారు, సూర్యుడి ముందు దివిటీనా ఏంటి అని అంటూ ఉంటారు. ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఒక చిన్న దీపమే ధైర్యం పెట్టుకొని నేను ప్రకాశాన్ని ఇస్తాను, ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను అని అన్నది. భలే దాని దగ్గర శక్తి తక్కువ ఉండవచ్చు, ప్రకాశము తక్కువ ఉండవచ్చు, కానీ స్వయం జాగృతమైంది. ఇక్కడైతే ముఖ్యమైన విషయం జాగృతికి సంబంధించింది. మరి మన దగ్గర చైతన్యం ఉన్నది, శక్తి ఉంది, మరి దీపానికి ఆశ ఉన్నది. తన దగ్గర ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది, కొంతవరకైనా చీకటిని పోగొడుతుంది కదా. అలాగే మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి శక్తితోటి, జ్ఞానంతోటి అందరిలో ఉన్న అజ్ఞాన అంధకారం కొద్దిగైనా మన శక్తి కొలది దాన్ని సమాప్తం చేయగలుగుతాము. బల్బు దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో అంతవరకే దాన్ని వెలుగు వెళ్తుంది,
అంతవరకు చీకటినైతే పోగొడుతూ ఉంది కదా, అలాగే మనం కూడా బేహద్ ఆత్మలం వెరైటీ కేటగిరీ ఆత్మలం ఎవరి దగ్గర ఎంత శక్తి ఉంటుందో ఎంత జ్ఞానం ఉంటుందో అంతా మనం ప్రసారం చేయాల్సిందే, ప్రకాశాన్ని పంపించాల్సిందే. అప్పుడే కదా ప్రపంచంలో అలుముకున్న అజ్ఞాన అంధకారం సమాప్తమైపోయేది. ఇది తెలుసుకోకుండా చాలామంది అంటారు నా దగ్గరేముంది, నేనేమి చేయగలను, నా వల్ల అవుతుందా, నా పనే నా వల్ల కాదు అంటూ ఉంటారు. పరిస్థితుల వల్ల కావచ్చు, భలే ఇది ఎవరి దోషము కాదు. ప్రయత్నం అయితే చేయాలిగా, దీపం చూడండి ప్రయత్నం చేసింది కదా, మనం చేయలేము అంటూ ఉంటే మన దగ్గర నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు మీరే తక్కువ అండర్ ఎస్టిమేషన్ ఎందుకు చేసుకుంటున్నారు? మీ దగ్గర బేహద్ బాపు ఉన్నారు, బేహద్ పవర్ ఉంది, పరిస్థితులు వచ్చినప్పుడు వశం కావద్దు. మరి మీ సరౌండర్స్ అంటే సరౌండింగ్ చుట్టూ కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఉండవచ్చు, పరిస్థితులు వాతావరణము అలా ఉండవచ్చు, కానీ మీరు మాత్రం ఎలా ఉండాలి, మీరు మీ చేయాల్సినంత చేయాల్సిందే, ఉడతా భక్తి అంటారు. ఈ కథ తెలుసు కదా, మరి కోతులు అంటే వానరులందరూ కలిసి మరి రావణాసుడికి లంకకు వెళ్ళటానికి వారధిని కడుతూ ఉన్నారు. ఆ సమయంలో రాళ్ళని అన్ని వానరులందరూ మోస్తూ వారధిని తయారు చేస్తూ ఉంటే అక్కడున్న ఒక ఉడత ఇసుకని మీద పొర్లి అది తీసుకెళ్ళి అది ఒడ్డున పడేస్తూ ఉంది. అంటే ఏంటి, అది ఉడత భక్తి. అదన్నా ఆ ఎటుకల మధ్యన రాళ్ల మధ్యన పెట్టి దారిని ఏర్పరుస్తుంది. అలాగే మీరు ఏదైనా సరే మీ లోపల కొద్దిగా ఉన్న శక్తి అయినా సరే దాన్ని మీరు విశ్వసించి విశ్వ పరివర్తనకు, విశ్వ కళ్యాణానికి, విశ్వ సేవకు ఉపయోగపడాలి. అందుకనే అంటూ ఉంటారు చేంజ్ యువర్ ఇంటర్నల్ డైలాగ్స్. ఒక్కొక్కసారి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏముంటుందో, కాన్షియస్ మైండ్లో ఏముంటుందో, ఏం చెప్తుందో మనకు తెలియదు. ఇలాంటి మన స్లోగన్స్, కొటేషన్స్, కథల ద్వారా మనం వాటి నుండి మోటివేషన్, కొంత ధారణా పాయింట్స్ని మనం తీసుకోగలుగుతూ ఉంటాం. చూడండి, మనకు జ్ఞాన మార్గంలో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జ్ఞానము, యోగము, సేవ, ధారణ. జ్ఞానము అనేది హద్దు జ్ఞానం, బేహద్దు జ్ఞానం మనకు వచ్చేసింది. యోగము జ్ఞానం యొక్క సముద్రంలో మునుగుతూ జ్ఞానం ఎంతెంత అర్థమవుతూ ఉంటుందో అంత యోగం కూడా కుదురుతుంది. జ్ఞానం అనే సబ్జెక్టు ఫస్ట్ అని బాపూజీ చెప్పనే చెప్పారు. తర్వాత మనం ధారణ, హద్దులో జ్ఞానంలో దివ్య గుణాలు ధారణ చేశాం. మానవత్వం, తర్వాత దివ్యత్వం, శివత్వం, తర్వాత పరమాత్మ తత్వంలోకి వచ్చాం. ఇవన్నీ ధారణ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దివ్య స్వరూపాన్ని తెలుసుకొని మనం బేహద్దుకే బేహద్దు, పరం 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 మహా ఆత్మలం అని స్మృతిని ధారణ చేస్తూ ఉండాలి. మనలో ఉన్న నెగిటివ్ని పోగొట్టుకోవాలి. పరం లైట్, పరం ప్రకాశం, పాజిటివ్ని మన లోపల ధారణ చేయాలి. అప్పుడే మనం ధారణామూర్తులుగా అవుతూ ఉంటాం. మనం మన గురించి ఏమనుకుంటున్నాము అనే దానిది మనం చూసుకుంటూ ఉండాలి. అయితే మీ లోపల ఏ ఎనర్జీ ఉన్నదో, ఏమి చూసుకుంటూ ఉన్నారో అని కూడా ఆలోచించాలి. అయితే మనకు బయటికి కంటికి కనిపించే దానిలో కంటే మన లోపల చూస్తున్నప్పుడు మన లోపల ఏం భావాలు కలుగుతూ ఉన్నాయి, మీ ఇంటర్నల్ డైలాగ్స్ ఎలా ఉన్నాయో అని పరిశీలన చేసుకొని దానిని చేంజ్ చేసుకుంటూ మోటివేషన్ చేసుకుంటూ బయటపడుతూ ఉండాలి. బయట నుంచి మన జ్ఞానము, యోగమును కూడా ధారణ చేస్తూ ఉండాలి. సహయోగి ఆత్మలుగా కావాలి. నెగిటివ్ ఉందనుకోండి, ఒక్కోసారి వాటిని చూడొద్దు. అయితే ప్రపంచంలో వాళ్ళందరికీ కూడా చూడంగానే నెగిటివ్నే కనపడుతుంది. నెగిటివ్లో కూడా వారి లోపల ఒక్క పాజిటివ్ గుణమన్నా ఉంటుంది అనేది మనకు జ్ఞానం అనేది నేర్పుతూ ఉంది. ఆ పాజిటివ్ని తీసుకోవాలి, నెగిటివ్ను వదిలేసేయాలి. అంటే మన లోపల వారి ఎడల, ఆ పరిస్థితి ఎడల, ఆ సిచ్యువేషన్ ఎడల మన లోపల ఇన్నర్ భావం ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటూ ఉండాలి. అంటే మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి.
చూడండి, మనం ఏదన్నా మాట్లాడుతూ ఉన్నామనుకోండి, వాళ్ళ మాటలు తూటాల్లాగా ఉండవచ్చు. మనకు తగలకుండా మన్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే, వాటిని ఆపాలి అంటే, మనం ఏం పొద్దు ప్రొద్దున్నే వాళ్ళ మాటలు జ్ఞాపకం తెచ్చుకోకుండా, బుద్ధిలోకి రానియకుండా మంచి మంచి ఎఫర్మేషన్స్ను తీసుకోండి. దృఢ సంకల్పం యోగంలో మంచి మార్నింగ్ మరి యోగా ఎఫర్మేషన్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి రోజు మనం వింటూ ఉండాలి. మనం బీకేలో కూడా మురళిలో రోజు మనకు స్వమానము అంటూ మన యొక్క టైటిల్స్, మన దివ్య గుణాలు, మన అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. రోజుకొక దివ్య గుణము, రోజుకొక టైటిలు, రోజుకొక స్వమానము అంటూ మనకు చక్కగా నేర్పారు. అవి ఇప్పుడు కూడా బేహద్దులో అన్వయించుకుంటూ మన్ని మనం పరివర్తన చేసుకుంటూ ఉండాలి. తమను తాము చూసుకుంటూ మనం మారుతూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచం యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఎఫర్మేషన్స్ని మనం ధారణ చేయాలి. చూస్తూ కూడా చూడనట్లే ఉండాలి, వింటూ కూడా విన్నట్టే ఉండాలి. మరి ఇటువంటి స్టేజీ మీకు ఉన్నట్లయితే మన దగ్గర చాలా గొప్ప శక్తి ఉంటుంది. మన ఎవ్వరూ ఓడించలేరు, ఎవరి మాటల యొక్క ప్రభావం కూడా మన మీద పడదు, మనల్ని ఎవరూ దిగజార్చలేరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా ధ్యాసలో పెట్టుకోండి. మనము మన గురించి ఏం ఆలోచిస్తున్నాము అనేది మనం చూడాలి. ఏం చెయ్యాలో దాన్ని మనం నిర్ణయించుకోవాలి. వేరే వాళ్ళు ఏదో మన గురించి అంటున్నారు అనేది మనం పట్టించుకోవద్దు. మనమేమి చెయ్యాలి, మనమేమి నిర్ణయించుకుంటున్నాం అది మనకు కావాలి. మనం కావాల్సినది మనం చూసుకుంటూ ఉండాలి. ఇలాగా మన సబ్ కాన్షియస్ మైండ్కు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. జ్ఞానము మరియు యోగము మన లోపలికి ఎంతెంత వస్తూ ఉంటుందో జ్ఞానస్వరూపంగా మనం అయిపోతూ ఉంటూ ఉంటాం. జ్ఞానస్వరూపంగా అయితే పరివర్తన అనేది తప్పకుండా కనిపిస్తూ ఉంటూ ఉంటుంది. ఎలాగా అనేది, ఎవరి మీద ప్రేమ, దేని మీద ప్రేమ, దేని మీద శ్రద్ధ ఉంటో దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ అంటూ అనంతుభాయ్ చెప్తూ ఉన్నారు. ఒక రెస్టారెంట్లో ఒక కుక్క ఫోటో పెట్టుకున్నారు. ఆ రెస్టారెంట్ కూడా కుక్క పేరు మీదే దాన్ని ఓపెన్ చేసి దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఎవరో అన్నారు, ఏంటండి కుక్క ఫోటో ఏంటి, కుక్క పేరు మీద రెస్టారెంట్ ఏంటి అని అడిగారు. అక్కడ ఉన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, 15-16 సంవత్సరాలు మేము ఈ కుక్కని చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. మరి ఇది చనిపోయింది, దాని మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ మేము ఇలా పెట్టుకున్నాము అని అన్నారంట. మాకు నవ్వొచ్చింది ఆ మాటలు అది చదివినప్పుడు అని అంటున్నారు అనంతుభాయ్. అసలు చూడండి, కుక్కల్ని ఇంట్లో కూడా పెంచకూడదు, ఉంచుకోకూడదని శాస్త్రాలు మనకు చెప్తూనే ఉన్నాయి. మనుషుల్ని ప్రేమించడం చేత కాదు, మనుషుల్ని ప్రేమగా ఉంచుకోవటం చేత కాదు, కుక్కల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఏంటి సంస్కృతి సాంప్రదాయం ఎలా మారిపోయిందో చూడండి. మీరు ఎవరినన్నా ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎంతవరకు ఉంచాలి, దేన్ని, జీవ జంతువుల్ని ప్రేమించాలి, కానీ మరీ టూ మచ్ చేయకూడదు. దాని మీద మోహంతో మనుషుల మీద కంటే ఎక్కువ దాని మీద పెట్టుకుంటే జడభర్తుడు కథ ఏమైంది, చనిపోతూ లేడిని జ్ఞాపకం చేశాడు, లేడి పిల్లలాగా పుట్టారు. అదే జీవ జంతు జాలాల్లోకి మీరు కూడా ఆ యోనిల్ని ధరించాల్సి వస్తుంది. ఎన్ని మనం ఎగ్జాంపుల్స్ వినలేదు అని అంటున్నారు అనంతభాయ్. ఇది ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి అని అంటూ ఉంటే సాక్షివేనంటున్నారు. జనరల్గా కూడా కర్మ సిద్ధాంతం గురించి వాళ్ళకి తెలియదు, తెలిస్తే ఇలాంటి పనులు వాళ్ళు చెయ్యరు అని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి నెక్స్ట్ అహంకారం యొక్క కథ. ఎంతెంత తలకాయ ఉంచుతూ ఉంటామో అంతంతగా ఫలాల్ని మనం అందరికీ ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వృక్షమే చూడండి, ఫలీభూతమైన ఫలాలతో నిండి ఉన్నటువంటి వృక్షం తప్పక లొంగుతూ ఉంటే ఎంతమందికి ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది, నీడనిస్తూ ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు దాని నుండి నీళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉంటాయి, ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళి చేరుతూ ఉంటూ ఉంటాయి. అదేవిధంగా మనము మంచిని అలవాటు చేసుకుంటూ ఉండాలి, మంచి స్థానానికి చేరుతూ ఉంటూ ఉంటాయి. ఇలాగే మిమ్మల్ని మీరు సదా ఖాళీగా చేసుకుంటూ ఉండండి.
జ్ఞానం ఉన్నప్పటికీ కర్మ బంధనాలు తగిలించుకొని ఉంటే మీరు ప్రాక్టికల్గా జ్ఞాని ఆత్మ అని ఎలా అన్నట్లు? ఒకవేళ మీ పైన మీరు మరి మంచి అలవాట్లను తయారు చేసుకుంటే తేలిగ్గా చేసుకొని ఉండాలి. బాపూజీ మనకు చెప్తూనే ఉంటూ ఉంటారు, నిశ్చింత చక్రవర్తులుగా కండి అని. అన్ని కర్తవ్యాలు చేయండి, కర్తవ్యం అనుసారంగా ఉండండి, కానీ తేలిగ్గా ఉండాలి. ఎలాగా? ఎంత చేస్తూ కూడా అహంకారంలోకి రాకూడదు. ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక నది ఒక బావి మాట్లాడుకుంటూ ఉన్నారు. నది అహంకారానికి వశమే, నువ్వు చాలా చిన్నదానివి, ఇక్కడే ఉన్నావు, నేను చాలా గొప్పదాన్ని పెద్దదాన్ని, నేను ప్రవహిస్తూ ఉన్నాను, నాకు దగ్గర అందరూ మునిగి స్నానం చేస్తారు, నదికి మహిమ ఉంది అని గొప్పలు పోయింది. ఆ బావి అన్నది, ఆ నిజమే అక్క, ఆగిపోవటము ప్రవహించడానికి చాలా తేడా ఉంటుంది. హిందీలో దాన్ని అంట టెహరావు ఔరు బడకావు అంటే ఏంటి, ఎక్కడికి పోకుండా ఒకే చోట బావి ఉండిపోతూ ఉంటుంది. నది అలా కాదు, భ్రమిస్తూ భ్రమిస్తూ ఒక చోట నుంచి ఇంకో చోటకి భ్రమిస్తూ ఉంటుంది. రెండిటికి తేడా ఉన్నది అని తెలుసుకోండి. మరి బావి ఇంకా అన్నది, నీవు దప్పిక కొన్న వాళ్ళ దగ్గరికి నువ్వు పరిగెడుతూ ఉంటావు, ప్రవహిస్తూ ఉంటావు, కానీ దప్పిక ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను అందరికీ ఇలా దప్పిక తీరుస్తాను, మరి నా దగ్గర రావటం గొప్ప, నువ్వు వెళ్ళటం గొప్ప అని అడిగింది. అహంకారంతో ఉంటే అన్నీ కూడా దుర్గుణాలే వస్తూ ఉంటాయి. అహంకారం అనేది అన్ని వికారాలకు మూలం, ఇది బీజం. తర్వాత కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనేది బై ప్రోడక్ట్స్ ఇవన్నీ. అందుకని జ్ఞాని ఎంతంత జ్ఞానం ఉంటే అంతంత నిరహంకారంగా ఉండాలి, అప్పుడే వంగగలుగుతూ ఉంటారు, తేలిగ్గా వినమ్రంగా ఉండగలుగుతారు. అందుకని పరివర్తన అనేది సబ్కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళి ఎలా మార్చుకోవాలో అనే విషయాన్ని చూసుకుంటూ ఉండాలి. పరిస్థితులు వచ్చినప్పుడే మీ నిజ సంస్కారము అనేది బయటపడుతూ ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్ గురించే చెప్తూ ఉన్నా. కాన్షియస్ మైండ్ అనేది స్థూలం, ఈ స్థూలం గురించి నేను చెప్పటం లేదు అని అంటూ ఉన్నారు. ఇంతలోనే అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, జ్ఞానం అనేది ఒక ప్రకాశం లాంటిది, దీన్ని విచ్ఛేదం చేస్తే మహాసముద్రం అవుతుంది, విశ్వాసం పెట్టుకుంటే అదే విజ్ఞానం అవుతూ ఉంటుంది, ఇంకా శ్రద్ధ పెట్టుకుంటే పరమేశ్వరులాగా అవుతారు. అంటే జ్ఞానానికి ఎంత మహత్యం ఉందో చూడండి. అందుకని బాహ్యం పరివర్తన కంటే అంతర్ పరివర్తన అనేది చాలా ముఖ్యం. చూడండి, ఎవరినైనా టెస్ట్ చేయాలి అంటే, వాళ్ళ గుణాలు బయటపడాలి అంటే, వాళ్ళ పరిస్థితులను తీసుకురావాలి. వాళ్ళకి యాంటీ పరిస్థితులు వస్తే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఏముందో, ఏం పరివర్తన ఉందో, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో బయటపడతాయి. ఇది ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిందే అంటూ ఉన్నారు అనంతభాయ్. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఇంకా మోటివేషన్ ఇన్స్పిరేషన్ పాయింట్స్ మనకు అనంతభాయ్ సాక్షిబెన్ చెప్తూ ఉన్నారు. దీని యొక్క నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకుందాము. అచ్చా, బేహద్కే బేహద్దు, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు లైవ్ వీడియోలు తెలుగులో, మరియు మా దివ్య సందేశము ఏ రోజుకు ఆ రోజు చేయాల్సినటువంటి పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్ వీడియోల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.